ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను విని నా శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరగనివారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు. వీరి నోట ఏ అబద్ధమునూ కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియవచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని నేడల ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని నేడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడయుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడయ్యున్నవానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడయ్యున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారమునొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను.